హాయ్ వ్యూస్, వెల్కమ్ టు భాస్కర్ సేరియ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మోడల్ స్కూల్స్, ఎయిడెడ్ మరియు సొసైటీలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా హెల్త్ కార్డ్స్ జారీ చేయబోతోంది. దానికి సంబంధించి మోడల్ స్కూల్ ఎయిడెడ్ టీచర్లకు హెల్త్ కార్డులు, రాష్ట్రంలోని ఎయిడెడ్ విద్యా సంస్థలు, సొసైటీల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బందికి హెల్త్ కార్డులు అందించే దిశగా పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఎయిడెడ్ పాఠశాలల టీచర్లు సిబ్బంది వివరాలు పంపాలంటూ ప్రాథమిక విద్యా జాయింట్ డైరెక్టర్ బి ప్రతాప్ రెడ్డి డిఈఓ ఆర్జేడీలను ఆదేశించారు. జీవో ప్రకారం సొసైటీల కింద పనిచేసే గురుకులాలు మోడల్ స్కూల్ టీచర్లకు హెల్త్ కార్డులు మంజూరు చేయనున్నారు. మరి వీటితో పాటు సిపిఎస్ అనే విధానాన్ని కూడా మోడల్ స్కూల్ టీచర్లకు అమలు చేయాలి అని కూడా రెగ్యులర్ ఉపాధ్యాయులు కోరుతున్నారు. సిపిఎస్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలి. ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్ రెగ్యులర్ సిబ్బందికి సిపిఎస్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ విధానం అమలు చేయాలని సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఆర్ఎంఎస్ఏ మోడల్ స్కూల్స్ రాష్ట్ర స్వయం ప్రతిపత్తి సంస్థగా రిజిస్టర్ చేయబడిన సంస్థ అని తెలుపుతూ 2014-15 విద్యాశాఖ ఈ సిబ్బందికి సిపిఎస్ విధానం అమలు కొరకు పిఎఫ్ఆర్డిఏ ఎన్ఎస్డిఎల్తో సంప్రదింపులు జరిపింది. సిబ్బంది పోరాటాల వలన 2018 ప్రాన్ కార్డ్స్ వచ్చిన సిపిఎస్ కొరకు జీతం నుండి మినహాయింపులు జరపాలని తగు ఉత్తర్వులు ఉన్నా పెన్షన్ స్కీమ్ అమలు కావడం లేదు. కేవలం 200 రూపాయల ప్రొఫెషనల్ ట్యాక్స్ తప్ప వీరి శాలరీ నుండి ఏ విధమైన ఇతర మినహాయింపులు సమగ్ర ఆర్థిక నిర్వహణ పద్ధతి ద్వారా జరగడం లేదు. 2015 రాష్ట్రాలకు మోడల్ స్కూల్స్ ను బదిలీ చేయడం వలన మోడల్ స్కూల్స్ రెగ్యులర్ సిబ్బందికి ప్రతి చిన్న అంశం గుర్తింపు సమస్యగా మారింది. దేశం మొత్తం నూతన పెన్షన్ స్కీమ్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేస్తుంటే ఈ మోడల్ స్కూల్ సిబ్బంది మాత్రం సిపిఎస్ అమలు కోసం ఎందుకు పోరాడుతున్నారు అనేది ఇక్కడ ప్రధాన అంశం. మోడల్ స్కూళ్ల ప్రాజెక్టులో రెగ్యులర్ సిబ్బందికి సిపిఎస్ అమలుకు 7 సంవత్సరాల సమయం తీసుకున్నా ఇంకా ఈ సమస్య ప్రభుత్వ పరిశీలనలో ఉంది అంటూ మోడల్ స్కూళ్ల విభాగం అధికారులు చెబుతున్నారు. ఈ సమస్యకు ఇప్పటికైనా పరిష్కారం చూపాలని సిబ్బంది కోరుతున్నారు. మోడల్ స్కూల్ రెగ్యులర్ ఉపాధ్యాయులంతా కూడా ఈ విధంగా కోరుతూ ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లను మూడింటిని ఒక గొడుగు కిందకు తేవడానికి మెమో అనేది జారీ చేసింది. ఒకే గొడుగు కిందకు పరిపాలన, విద్య మరియు శిక్షణ కార్యక్రమాలు, ప్రణాళిక, కెరియర్ అండ్ గైడెన్స్లో ఉమ్మడి విధులకు ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యా సంస్థలను, కస్తూరిబా గాంధీ విద్యాలయాలను, ఆంధ్రప్రదేశ్ ఆదర్శ పాఠశాలలను ఒకే గొడుగు కిందకు తీసుకువస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. మరి వీటికి సంబంధించినటువంటి మెమోలను కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇది 2 పేజెస్లో మనకు మెమో అనేది ఉండడం జరిగింది. ఇందులో మనం చూడవచ్చు, ప్రపోజల్స్ టు బ్రింగ్ ది అడ్మినిస్ట్రేషన్ అకాడమిక్స్ అండ్ ప్లానింగ్ యాక్టివిటీస్ ఇన్ ఏపీఆర్ఈఐఎస్, కేజీబీవీస్ అండ్ ఏపీఎంఎస్ అండర్ 1 అంబ్రిల్లా ఫర్ కామనాలిటీ అండ్ టు ఎంట్రస్ట్ ది కామన్ ఫంక్షన్స్ పర్మిషన్ అకార్డెడ్ ఆర్డర్స్ ఇష్యూడ్ అంటూ ఇక్కడ మనకు మెమో జారీ చేశారు. ఇందులో మనకు అడ్మినిస్ట్రేషన్, తర్వాత అకాడమిక్స్ అండ్ ట్రైనింగ్, తర్వాత ప్లానింగ్ ఇంక్లూడింగ్ కెరియర్ అండ్ గైడెన్స్ అంటూ సమాచారం ఇవ్వడం జరిగింది. మరి ఇది మోడల్ స్కూల్స్కు సంబంధించినటువంటి సమాచారం. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్ సేరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.